అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సీనియర్లకు ఏం పదవులు ఇవ్వాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పదేళ్ల పాటు పార్టీ కష్టకాలంలో నేతలు శ్రమించారు. పవర్ లోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్యత కరువైనట్లు తెలుస్తోంది. దీంతో వారికి ఏ పదవులు అప్పగించాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ జాబితా రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీనియర్ల పదవులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సీరియస్ గా చర్చిస్తుంది. ఏఐసీసీ కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకుల పైన ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా సీరియస్గా పనిచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకపోవడంతో అధిష్టానం కూడా కొద్దిగా ఆలోచన చేస్తుంది. వాళ్లకు కీలకమైన పదవులు ఇవ్వాలనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి నుంచి వెళ్ళి జగ్గారెడ్డి మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటం పలాయారు. కానీ ఆయనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సీరియస్గా పనిచేశారు. కాంగ్రెస్కు వాయిస్గా ఉండి జగ్గారెడ్డి గలం వినిపించారు. అప్పుడు కేసీఆర్ పైన కావచ్చు, అప్పుడు ఉన్న మంత్రులపైన కావచ్చు, ప్రజా సమస్యలపై నిలదీసిన సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, కానీ జగ్గారెడ్డికి పాత్ర లేదు, ఆయన ప్రభుత్వంలో లేరు. సో జగ్గారెడ్డిని ఎక్కడ అకామిడేట్ చేయాలనే దానిపైన ఏఐసీసీ ఆలోచన చేస్తుంది. జగ్గారెడ్డి ప్రజెంట్ పిసిసి చీఫ్ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. సో చూడాలి జగ్గారెడ్డికి ఎలాంటి పదవి ఇస్తుంది అనేది. ఇక మధుయాష్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. మధుయాష్కి గౌడ్ మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఎల్బీనగర్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓటం పాలయ్యారు. బీసీ నాయకుడిగా ఉన్నారు మధుయాష్కి గౌడ్. కానీ ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు లేవు. ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా ఏఐసీసీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా మధుయాష్కి ఉన్నారు. సో అది మధుయాష్కి పరిస్థితి ఏంటి అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఏఐసీసీలో కావచ్చు ఒక చర్చ ఉంది. ప్రజెంట్ మధుయాష్కి గౌడ్ అయితే బీసీ కోటాలో పీసీసీ ఇస్తే తనకే ఇవ్వాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అంజన్ కుమార్ యాదవ్ కూడా రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. మొన్న ముషీరాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంజన్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. గత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీసీ నేతగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక వాయిస్గా పనిచేశారు. సో ఇప్పుడు అంజన్ కుమార్ గౌడ్ బీసీ కోటలో పీసీసీ ఇస్తే తనకే ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. ఒకవేళ అది కాకపోతే ఏమి ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఆర్ దామోదర్ రెడ్డి కూడా సూర్యాపేట నుంచి మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. సో నల్గొండ నుంచి కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఆర్ దామోదర్ రెడ్డి ఒకరు. ఆయనకు ఎలాంటి పదవి ఇచ్చి అకామిడేట్ చేయాలి, ఎలాంటి పదవి కట్టబెట్టాలనేది కూడా కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా సంపత్ కుమార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక దళిత నాయకుడిగా సంపత్ కుమార్ చాలా కీలకంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ కాంగ్రెస్ వాయిస్గా వినిపించారు అసెంబ్లీలో. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే మిగతా నాయకులు కూడా చాలా సీరియస్గా పనిచేశారు. సంపత్ కుమార్ ఏఐసీసీ సెక్రటరీగా కూడా పనిచేశారు. ప్రజెంట్ ఆయన పీసీసీ రేసులో కూడా ఉన్నారు. దళిత ఈక్వేషన్లో ఒకవేళ పీసీసీ ఇస్తే ఆయనకే ఇవ్వాలని కూడా కొంతమంది నాయకులు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో చూడాలి మరి సంపత్ కుమార్కు ఎలాంటి పదవి ఇస్తుంది. అదేవిధంగా అద్దంకి దయాకర్, తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్, మొన్న గత రెండు సందర్భాలలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కింది. కానీ ఓటమి పాలయ్యారు, కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన మొన్న రీసెంట్గా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి వెళ్ళి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు ఏ పదవి కట్టబెడతారనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అద్దంకి దయాకర్ స్పోక్స్ పర్సన్గా ఉండి ప్రజా సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాయిస్గా వినిపించిన సందర్భం చాలా సందర్భం చూసినాం. సో చూడాలి అద్దంకి దయాకర్కు ఏ పదవి ఇస్తారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఉంది. ఏఐసీసీ కూడా అద్దంకి దయాకర్ను అకామిడేట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పీసీసీ ఇప్పటివరకు చెప్పుకున్న నేతలలో పీసీసీ ఎవరికి ఒకరికి ఇచ్చినా మిగతా నాయకులకు ఎలాంటి పదవులు కేటాయిస్తారు, ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు, ప్రభుత్వంలో కావచ్చు అదేవిధంగా పార్టీలో కావచ్చు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు అనేది ఒక పార్టీలో చర్చ జరుగుతుంది. ఏఐసీసీ కూడా దానిపైన ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమంది సీనియర్ నాయకులు గతంలో కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో పవర్లో ఉన్నాము, పవర్లో ఉన్న సందర్భంలో సీనియర్ నాయకులను విస్మరిస్తే, సీనియర్ నాయకులను పట్టించుకోకపోతే బాగోదు, వాళ్ళకు ఎక్కడో ఒక ఆడ అకామిడేట్ చేయాలనేది అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తుంది. కొంతకాలం వాళ్లకు పదవుల విషయంలో టికెట్లు ఇచ్చా
బాబు ఓడిపోయారు కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలని ఒక ఆలోచన అయితే ఉంది. సో చూడాలి, ఇప్పటివరకు చర్చించుకున్న పేర్లు అయితే వాళ్ళకు ఎలాంటి పదవులు వస్తాయని కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా మొన్న రీసెంట్గా జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలారు. కానీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి నిరుద్యోగ సమస్యలు కావచ్చు, రైతు సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఇటు మండలిలో కావచ్చు, అటు బయట కావచ్చు, వాయిస్ కాంగ్రెస్ వాయిస్గా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన వాయిస్గా వినిపించారు. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక చర్చ జరుగుతుంది. సో సీనియర్ నాయకులను ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది అయితే కాంగ్రెస్లో ఒక చర్చ ఉంది. ఇప్పటికే సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులను లిస్ట్ అవుట్ చేసినట్లు తెలిసింది. వారికి సందర్భం దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఏదో రకంగా అకామిడేట్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. కొంతమందిని ప్రభుత్వంలో తీసుకోవాలని, మరికొంతమంది పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అయితే భావిస్తున్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మరికొన్ని ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సీనియర్ నాయకులకు ఆ ఎన్నికల్లో వాళ్ళను ఆ సేవలను వాడుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏఐసీసీ కూడా సీనియర్ నాయకులను ఎక్కడ విస్మరించకుండా వాళ్ళని అకామిడేట్ చేయాలని కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. శ్రీమతి.